52 ने వ్యవస్థల్లో గాని పరిపాలనలో గాని ఇన్ని మార్పులు తీసుకొచ్చిన పార్టీ కేవలం ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఇన్నిన్ని మార్పులు పరిపాలనలో అయితేనేమి వ్యవస్థల్లో అయితేనేమి గ్రామ స్థాయి నుంచి చూసుకుంటే రాష్ట్ర స్థాయి దాకా వ్యవస్థల్లో గాని పరిపాలనలో గాని ఇన్నిన్ని మార్పులు తీసుకొచ్చిన పార్టీ దేశ చరిత్రలో మరెక్కడా కూడా లేదు అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడును ఎవరు కూడా కక్ష సాధింపుతో అరెస్ట్ చేయలేదు ఇది కూడా నిజంగా గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద నాకు ఎటువంటి కక్ష లేదు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిని అనే వ్యక్తిని కక్ష సాధింపుతో ఎవ్వరు కూడా అరెస్ట్ చేయలేదు పైగా ఆ అరెస్ట్ కూడా జగన్ భారతదేశంలో లేనప్పుడు కూడా జగన్ లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పోలీసులు ఎత్తారు చంద్రబాబు నాయుడిని ఎవరు కక్ష సాధింపుతో అరెస్ట్ చేయలేదు అదే నిజం అనుకుంటే కేంద్రంలో బీజేపీ ఉంది దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నాను అని ఇప్పటికీ అంటున్నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితో పాటు సగం బీజేపీ పార్టీ టీడీపీ మనుషులే ఉన్నారు అయినా కేంద్రంలోని ఇన్కమ్ ట్యాక్స్ కేంద్రంలోని ఈడి చంద్రబాబు మీద విచారణలు జరిపి ఆయన అవినీతిని నిరూపించింది దోషులను అరెస్ట్ కూడా చేసింది మరి ఈడి అయితే బాబుకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఐటీ నోటీసులు కూడా ఇచ్చారు బాబు మీద మోడీ గారు అవినీతి ఆరోపణలు చేసిన నాటికి మనం ప్రతిపక్షంలో ఉన్నాం అంటే ఆ నాటికే మోడీ గారికి కేంద్రానికి అన్ని తెలుసు కాబట్టి సిబిఐ ఈడి ఐటీలను రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐకి ఐటీకి ఇన్కమ్ ట్యాక్స్లకు రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని చంద్రబాబు నాయుడు పర్మిషన్ కూడా విత్డ్రా చేశాడు అంటే ఆనాటికే అవినీతిపరుడని అవినీతిపరుడని స్పష్టమైన ఈ వ్యక్తికి స్పష్టమైన ఈ వ్యక్తి మీద విచారణ చేయకూడదట ఆధారాలు లభించినా అరెస్ట్ చేయకూడదట కోర్టులు ఆ ఆధారాలన్నీ చూసిన తర్వాత రిమాండ్కు పంపినా కూడా ఒక చంద్రబాబును గాని ఒక గజదంగలముఠ వీరప్పను గాని ఇటువంటి వాళ్ళని ఎవ్వరూ కూడా చట్టానికి పట్టి ఇవ్వడానికి వీల్లేదని ఎల్లో మీడియా ఎల్లో గజదంగల ముఠ వాదనలు వినిపిస్తా ఉన్నాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వ్యవస్థలో మనం యుద్ధం చేస్తా ఉన్నాం మరొక విషయాన్ని కూడా అందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది మరొక విషయం కూడా ప్రజలకు మీరు వెళ్ళి ప్రజలకు మీరంతా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది మరొక విషయం కూడా ఉంది బాబును సమర్థించడం అంటే
ఈ రాష్ట్రంలో ఉన్న పేద సామాజిక వర్గాలన్నింటినీ కూడా వ్యతిరేకించడమే అన్నది ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. బాబును సమర్థించడము అంటే పేదవాడికి వ్యతిరేకంగా ఉండటమే అని చెప్పి ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది.